హలో అండి, నమస్తే. మిద్దె తోటకు స్వాగతం. అందరు అడుగుతున్నారండి, బిగినర్స్ కోసం సాయిల్ మిక్సింగ్ చూపించండి లత గారు అని అడిగారు. ఈరోజు సాయిల్ మిక్సింగ్ చూపిస్తానండి మీకు. చూడండి, మట్టి, ఎర్రమట్టి, కోకోపీట్, వర్మి కంపోస్టు, నీమ్ పౌడరు, దేశీ ఆవు పేడ. చూసారండి, సాయిల్ మిక్సింగ్లోకి నేను వాడేది ఇవి. అయితే మొన్న మీకు చెప్పాను కదా నేను, మట్టి కుండీల్లోంచి తీసి ఎండబెట్టుకోండి అని చెప్పి. ఇది నేను అలా ఎండబెట్టుకున్నదేనండి, కుండీల్లోంచి తీసిన మట్టిని ఎండబెట్టుకున్నాను. అయితే మళ్ళీ ఇది రీపాటింగ్కి చాలా బాగా తయారవుతుందన్నమాట. అయితే నేను ఎప్పుడూ పండ్ల మొక్కలకి తీయనండి, పండ్ల మొక్కలకి ఇప్పటివరకు మట్టి తీయలేదు, ఎందుకంటే పెద్ద పెద్ద మొక్కలు కదండి, తీసే అవకాశం రాదు. ఓన్లీ కూరగాయలు, ఆకుకూరలు మాత్రం ఇలా మార్చుకుంటూ ఉంటాను నేను. అది కూడా అవసరం పడిన వాటికే మారుస్తాను, అన్నిటికీ ఏం మార్చను, అవి కూడా అందులోనే మళ్ళీ ఎరువులు కలుపుకొని వాడుకుంటూ ఉంటాను. దేశీ ఆవు పేడ చూడండి, అసలు ఇందులో మొక్కకు కావాల్సినటువంటి పోషకాలన్నీ ఉంటాయండి. అయితే మనం సహజంగా వానపాములనేవి ఆవు పేడ కానీ, పశువుల పేడ కానీ, మేకల ఎరువులు కానీ, ఇలాంటివి సహజంగా వాడేటువంటి ఎరువుల్లో నుంచి వానపాములు బాగా ఎక్కువ అవుతాయండి మనకు మట్టిలో. అంటే ఆ వానపాములను అధికంగా పెంచుకోవటానికి అవకాశం. తర్వాత వేపపిండి ఎందుకంటారా, వేపపిండి దేనికంటే మొక్క వేరు వ్యవస్థకు పురుగు పట్టకుండా, ఒక్కోసారి వేరు పురుగులు వస్తూ ఉంటాయి మనకు మొక్కలో, కాబట్టి వేరు పురుగు రాకుండా అరికట్టడానికని వేపపిండి వాడతాము. వర్మి కంపోస్ట్ ఏంటంటే, వర్మి కంపోస్ట్లో చూడండి ఎగ్స్ ఉంటాయి, ఇవి మనకు మట్టిలో కలిపిన తర్వాత అవి వానపాములుగా తయారవుతాయి, కాబట్టి వర్మి కంపోస్ట్ని. తర్వాత మొక్కలకు బలం అన్నమాట, కొన్ని పోషకాలు ఉంటాయి ఇందులో మొక్క ఎదగటానికి, కాబట్టి వర్మి కంపోస్ట్ కలుపుతాము. ఇంకోటి కోకోపీట్. కోకోపీట్ యూజ్ అందరికీ తెలుసు మీకు, మట్టిని లూజ్గా ఉంచి తేమని పట్టి ఉంచుతుంది, సాయిల్ లూజ్ చేస్తుందన్నమాట, లూజ్గా ఉంచుతుంది. తర్వాత మొక్క వేర్లు బాగా ఎదగటానికి, అంటే సాయిల్ లూజ్ ఉన్నప్పుడే కదండి వేర్లు బాగా ఎదగటానికి ఉపయోగపడుతుంది, కాబట్టి సాయిల్లో ఈ కోకోపీట్ కలుపుకుంటే ఏంటంటే మట్టి లూజ్గా ఉంటుందన్నమాట, తేమను పట్టించుతుంది ఎక్కువ టైం. అయితే ఇది రేషియో, ఇదివరకు నేను చెప్పాను 1:1:1 అని చెప్పి. అయితే మట్టి కొన్ని మొక్కలకి అలా యూజ్ అవుతుందండి, కొన్ని మొక్కలకి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మామిడి చెట్టు ఉందనుకోండి, దానికి వేరే సాయిల్ మిక్స్ ఉంటుంది, కొంచెం అటు ఇటుగా ఉంటాయి, ఇవే సాయిల్ మిక్స్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది రేషియో, అంటే దానికి తగ్గట్టు మనం కలుపుకోవాలి, ఆ మొక్కకు తగ్గట్టు కలుపుకోవాలి. ఎప్పుడైనా సరే మొక్కను బట్టే మనము సాయిల్ మిక్సింగ్ చేయాలనేది నా అభిప్రాయం అండి, నేను గమనించింది 6 సంవత్సరాల్లో నేను గమనించిన విషయం ఇది. ఇప్పుడు నేను నారు పోసుకోవటానికని చెప్పి సాయిల్ మిక్సింగ్ చేస్తున్నాను, మీకు చూపిస్తాను. అంటే నారు పోసుకోవటానికి ఈక్వల్ రేషియో చేసుకోవచ్చండి. అయితే ఇప్పుడు మాత్రం నారు పోసుకునేటప్పుడు మాత్రం వేపపిండి వద్దండి, అది జస్ట్ సాయిల్ మిక్సింగ్ కోసమని ఇప్పుడు మీకు చూపించాను. వేపపిండి వద్దు దయచేసి, పశువుల ఎరువు మాత్రం వాడుకోవచ్చు ఇప్పుడు మొక్క బలంగా ఎదగటానికని చెప్పి. అయితే ఆ వేపపిండిని ఎప్పుడు కలుపుతాము, ఫ్రూట్ ప్లాంట్స్కి లేదా ఇప్పుడు నారు పోసుకున్న మొలకలు రీప్లాంటింగ్ చేస్తాం కదండి, వేరే కుండీల్లోకి మారుస్తాం కదండి, అప్పుడు వేపపిండి కలుపుకోవాలి, ఆ సాయిల్ మిక్సింగ్లో కలుపుకోవాలన్నమాట. ఇది బిగినర్స్కి కొంచెం చాలా డౌట్గానే ఉంటుంది, కాబట్టి బిగినర్స్ కొంచెం అంటే నేర్చుకుంటారని చెప్పి చెప్తున్నాను. ఇప్పుడు చూద్దామండి సాయిల్ మిక్సింగ్ నేను చేసి చూపిస్తాను నేను మీకు. చూడండి, కోకోపీట్,
వర్మి కంపోస్ట్. వర్మి కంపోస్ట్ చూడండి, ఇది పశువుల పేడ అండి, ఆవు, దేశీ ఆవు పేడ. బాగా మాగింది, చాలా చక్కగా మాగిందండి, బాగుంది. మాగింది ఎలా అంటే మీకు చెప్పినట్టుగా మంచి కమ్మటి వాసన వస్తుందండి. అంటే పేడ వాసన రాదు, పచ్చి పేడ వాసన రాదు, మాగిన వాసన అప్పుడే చాలా కమ్మటి వాసన వస్తుందన్నమాట, అప్పుడు మాగిందని మనం తెలుసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు మనం మట్టిలో ఏం కలిపాము, రెడ్ సాయిల్, కోకోపీట్, వర్మి కంపోస్ట్, పశువుల ఎరువు. నేను దేశీ ఆవు పేడ వేశాను, బాగా మాగింది. ఇప్పుడు దీన్ని మిక్స్ చేస్తానండి. మిక్స్ చేస్తూ ఇలా మొత్తం కలుపుకోవాలండి. చూసారా, మట్టి ఆరబెట్టుకున్నానని చెప్పాను కదా, కుండీలోది వేర్లండి, ఆ మొక్కవి వేర్లు. ఇలా ఆరబెట్టుకుంటే ఏంటంటే మనకు మొక్క అంటే సాయిల్లో ఉన్నటువంటివి ఏమైనా పురుగులు ఉన్నాయనుకోండి, అది మనం ఎరువు వేసుకున్నప్పుడు ఒక్కోసారి వేరు పురుగులు ఉంటాయి కాబట్టి ఆ పురుగుల్ని తీసేసుకోవచ్చు. ఇంకా కొన్ని ఏమన్నా అందులో ఫంగస్, ఏదన్నా ఫంగస్ ఉంటుంది అనుకోండి మట్టిలో, ఆ ఎండకు ఫంగస్ అనేది కూడా చనిపోతుంది. నేను ఇప్పుడు ఇది ఓన్లీ నారు పోసుకోవటానికండి ఇది వేసింది ఇప్పుడు, అందుకే నేను వేపపిండి వేయట్లేదు. చూడండి, నారు పోసుకునేటప్పుడు వేపపిండి అవసరం లేదండి. చూసారా, నేను ముందు నుంచి కూడా ఇదే సాయిల్ మిక్సింగ్ అండి చేసుకునేది ఆకుకూరలు కూరగాయలకి. ఇది నారు పోసుకోవటానికి మాత్రం వేపపిండి మాత్రమే కలపలేదు, కానీ రీపాటింగ్కి కూడా ఇదే సాయిల్ మిక్సింగ్. పాట్ సైజుని బట్టి, మొక్కను బట్టి వేపపిండి వేస్తానన్నమాట నేను. చూడండి ఎంత ఎంత వెయిట్లెస్ ఉందో ఇది. చాలామంది అడుగుతారు మట్టి బాగా ఎక్కువ వాడతారేమో అని అన్నారు. లేదండి, నేను ఇదే రేషియో నేను ఫాలో అయ్యేది. నా సాయిల్ మిక్సింగ్ రేషియో ఇదే. ఎంత అసలు వెయిట్ ఉండదండి ఇది. కోకోపీటు, వర్మి కంపోస్ట్, పశువుల పేడ, మట్టి. మట్టి ఎక్కువ ఉంటే మనకు వెయిట్ ఉంటుందండి. మట్టి ఎక్కువ లేనప్పుడు వెయిట్ ఎందుకు ఉంటుందండి ఇది, ఈ పాటింగ్ మిక్స్. కాబట్టి ఇలా అందరూ నారు పోసుకోవటానికి కలుపుకోండి. నారు పోసే విధానం కూడా నేను మీకు చూపిస్తాను. ఇది పాట్స్లోకి తీస్తానండి. ఇవి నేను నారు పోసుకునే ట్రేస్ అండి, వీటిల్లో నారు పోసుకుంటూ ఉంటాను విత్తనాలు. ఇప్పుడు ఈ సాయిల్ మిక్స్ని మనం ట్రేల్లోకి ఎత్తుకుందాము. ఇలా అండి, ఇలా ట్రేల్లోకి నింపేసుకొని మనము నారు పోసుకోవాలండి. నారు పోసుకునే విధానం కూడా మీకు చూపిస్తాను. ఓకే అండి, బాయ్.